పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమంటూ వైసీపీ నాయకులు కట్టిన ఫ్లెక్సీలు తమ మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు. వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని కోరుతూ జనసేన నాయకులతో కలిసి ముత్తుకూరు ఇన్ఛార్జి తహసీల్దార్ శ్రీనివాసులకు ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమంటూ కట్టిన ఫ్లెక్సీలలో తమ నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కించపరిచేలా ఉన్నాయన్నారు. లక్షల కోట్ల ఆస్తులు కలిగిన జగన్మోహన్ రెడ్డి ఎలా పేదవాడు అవుతాడో అర్థం కావడం లేదని, వైసీపీ నాయకులు కట్టిన ఫ్లెక్సీలు తొలగించకపోతే జనసేన పార్టీ తరపున తాము కూడా ఫ్లెక్సీలు కడతామని చెప్పారు. పొదలకూరు మండలంలో కట్టిన ఫ్లెక్సీలను తమ అభ్యంతరం తెలిపిన అనంతరం తొలగించాలని, అదేవిధంగా ముత్తుకూరు మండలంలో కూడా ఫ్లెక్సీలు తొలగించాలని తహసీల్దార్ని కోరినట్లు సురేష్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి, నాయకులు రెహమాన్, వీరబాబు, కాజా, చిన్న, సందీప్, అశోక్, శ్రీహరి, పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. సర్వేపల్లి నియోజకవర్గంలో ఏదైతే పేదలకి పెత్తందారులకు మధ్య యుద్ధం అనేటువంటి ఫ్లెక్సీలు కట్టున్నారు, ఈ విషయంపై పొదలకూరు మండలంలో కూడా మండల కార్యాలయంలో ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాం, ఇచ్చిన రెండో రోజు తొలగించారు. అదేవిధంగా ఏదైతే ఈ ముత్తుకూరు మండలంలో కూడా పలు చోట్ల ఈ యొక్క ఫ్లెక్సీలు నిర్మించున్నారు, వీటిని తొలగించాలని చెప్పి మండల రెవెన్యూ అధికారి గారికి వినతిపత్రం ఇచ్చాం. ఎందుకంటే ఈ ఫ్లెక్సీల్లో మా మనోభావాలు దెబ్బతినే విధంగా మా అధినేత ఫోటో ఉంది కాబట్టి ఇచ్చాం. ఈయన ఈ ముఖ్యమంత్రి రాక్షసుల్లాగా వీళ్ళందరినీ మింగేసే విధంగా ఉన్నాడు. మరి అందులో మా అధినేతని మింగేసే అంత శక్తి సామర్థ్యాలు ఈ ముఖ్యమంత్రి గారికి లేవు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పాపం ఈయన పేదలకి పెత్తందారులకు మధ్య అంటే ఈయన ఏమన్నా పేదవాడా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాపం ఆయన ప్రజలకి రాష్ట్రానికి ఏదో చేయాలని ముందు చేసుకుంటూ పోతుంటే ఈయన ఈ పాపం పసివాడు వెనకుండి లక్ష కోట్లు అవినీతి చేశాడు పేద ప్రజలది. మరి ఈయన పాపం పసివాడా? ఇదే విధంగా ఈ దేశంలో తొమ్మిది ప్రాంతాలలో పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకో ఉన్నాడు, మరి ఈయన పాపం పసివాడా పేదవాడా ఈయన? అదేవిధంగా పథకాల పేరుతో అదే ఎన్నో దగ్గరలో ఎంతో మందిని అవినీతి పరంగా ఈయన ముందుకు వెళ్తూ కోట్ల రూపాయలు అవినీతి చేస్తూ పథకాల పేరుతో దోచుకుంటూ ఈ పాపం పసివాడు ఈయన కూడా మళ్ళీ పేదలకి పెత్తందారులకు మధ్య అని చెప్పి వేస్తున్నాడు. మరి ఈయన పేదవాడా? ఏ విధంగా పేదవాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము. అదేవిధంగా ఈ ఫ్లెక్సీలు తొలగించకపోతే జనసేన పార్టీ గళం ఉవ్వెత్తున ఉగిసిపడే విధంగా వినిపిస్తాం. అదేవిధంగా ఈ ఫ్లెక్సీలు 2-3 రోజుల లోపల తొలగించకపోతే వీళ్ళు 2 కడితే మేము 100 ఫ్లెక్సీలు కడతాం. మేము కట్టే ఫ్లెక్సీలు ఎలా ఉంటాయనేది మీరు చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి అధికార పార్టీ నాయకులందరికీ చెప్తా ఉన్నాం, ఎక్కడెక్కడైతే ఈ నియోజకవర్గంలో ఈ ఫ్లెక్సీలు కట్టారో ఈ ఫ్లెక్సీలు అన్నింటిని కూడా గౌరవంగా తొలగించాలి. లేదంటే మీరు చేసే అవినీతిని అన్ని మండలాల్లో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి చేశారు, ఎన్ని భూములు ఆక్రమణ చేశారు, ఎంత గ్రావెల్ తవ్వారో, ఎంత ఇసుక మాఫియా జరిగిందో వీటన్నిటిని కూడా ఫ్లెక్సీల రూపంలో వేసి ప్రజలకు తెలియజేసే విధంగా ఫ్లెక్సీలు వేస్తాం. అదేవిధంగా పాంప్లెట్ల రూపంలో ప్రతి కుటుంబానికి తెలియజేస్తాం. కాబట్టి దయచేసి జనసేన మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని మాత్రము కించపరిచే విధంగా ఫ్లెక్సీలు కానీ కించపరిచే విధంగా కానీ మాట్లాడితే మాత్రం జనసేన పార్టీ ఊరుకోదు, జనసైనికులు చూస్తా ఊరుకోరు అని చెప్పి ఈరోజు మీడియాపూర్వకంగా తెలియజేస్తున్నా. 2 మండలంలో ఎక్కడెక్కడ ఫ్లెక్సీలు ఉన్నాయో ఇవన్నీ తొలగించాలి. దయచేసి ఒకటే చెప్తున్నాం, మా మనోభావాలు దెబ్బతినే విధంగా ఏది చేసినా సరే మేము మాత్రం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా చేయం. ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం నిరంతరం పోరాడతాం, ప్రజా సమస్యలపై పోరాడతాం. ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళకి అండగా ఉంటుంది జనసేన పార్టీ. అంతేగాని మేము దోచుకోవడం, దాచుకోవడం, పోల్చడం, ముంచడం, తేల్చడం అనేది మా సిస్టమ్ కాదు. కాబట్టి గౌరవంగా ఈరోజు ఎంఆర్ఓ గారికి కూడా అర్జీ ఇచ్చాం, 2-3 రోజుల లోపల ఈ ఫ్లెక్సీలను తొలగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. జై జనసేన, జై హింద్.
విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ టెక్స్ట్ బుక్ రీడింగ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ మెంబర్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫ్రీక్వెంట్ పేరెంట్ టీచర్ మీటింగ్స్ కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఆప్షనల్ నీట్ ఐఐటీ ఓరియంటేషన్ ఫర్ హైయర్ క్లాసెస్ స్పెషల్ ఎంఫోసిస్ ఆన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రైటింగ్ స్కిల్స్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ మాగుంట లేఅవుట్ నల్లో